ఆయన మా మంచి మిత్రుడు ఇవాళ మిత్రులం కాదు మేము 2009 నుంచే మంచి మిత్రులం మేము ఆ వారు కూడా చెప్పిన అనేక సార్లు రాజు అంతకంటే ముందు విశ్వేశ్వరుడు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండి మీకు ఐడియా ఉండాలి విశ్వేశ్వరుడు గారు స్వయంగా ఇంటికి నేను నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిండారు మాకు మంచి మిత్రుడు మాకు బంధువు అనేది చెప్పిండు రాజగోపాల్ రెడ్డి కూడా మాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు అనేక మిత్రుడు కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనాడే చెప్పిండ్రు రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు హుజూరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండ్రు ఇవాళ వారు ఒక డిసిషన్ తీసుకున్నారు తప్పకుండా నేను అనుకుంటా వారు రాజీనామా చేస్తారని రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకి వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది తదుపరి ఏం చర్య ఏం జరుగుతుందో చూద్దాం మనం రాజీనామా చేసిన తర్వాత 6 నెలల కాలం పాటు 6 నెలల కాలం లోపల ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి కాబట్టి అది నిబంధన కాబట్టి వారు రాజీనామా చేసిన దాన్ని బట్టి ఉంటుంది అనేక మంది రాజీనామా చేస్తున్నారు ఇవాళ మా రాజయ్య యాదవ్ గారు కూడా రాజీనామా చేసిండ్రు వరంగల్లో 2001 నుంచి వెళ్ళి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు చీఫ్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేసిన వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత రాజీనామా చేసిండ్రు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా టెంపరీ బతిలాడుకుంటా ఏదో ఇంకా ఆశలు కల్పించుకోవడం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరు ఊవకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నా నేను వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇద్దరు రాజీనామా చేస్తారు ముగ్గురు రాజీనామా చేస్తారు ఇది జరగదు పెద్ద ప్రళయం ఉంటుంది ఇప్పటికే మాతో అనేక అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు ఎవరున్నట్టు చెప్తారా గట్లా ఎవరు టచ్లో చెప్తారా ఇప్పుడు ఒక్క మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే 10 సార్లు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినట్ట వేరే మీరు తొందర పడకుండా మీరు తొందర అంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఒక్క రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు 20-30 ఫోన్లు వచ్చినాయని అంటే సప్లై నా దగ్గర రా ఇక అక్కడిక్కడ ఉండకు నేను తను తట్టుకోలేమని చెప్పి చెప్తున్నాం మేము బయట పెడితే వాళ్ళు ఉంటారా తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు ఒక బాధ తప్ప చెప్పింది ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కేంద్ర పార్టీ కోరుకుంటుంది కాబట్టి దాంట్లో అనేక మంది నాయకులకు అనేక రకాల బాధ్యత అప్పచెప్పిండ్రు నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు ఎందుకంటే నేను ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి 20 ఏళ్ళుగా అన్ని పార్టీల నాయకులతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని కాబట్టి నాకు బాధ్యత అప్పచెప్పిండ్రు సమున్నతంగా తూచా తప్పకుండా ధర్మబద్ధంగా మంచిగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తా ఇవాళ ఈ పెద్ద నాయకులకెత్తు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు మీకు తెలిసేది లేదు సాటుకున్నారు వాళ్ళు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు వివిధ హోదాలు ఉన్న పార్టీ నాయకులు మాజీలతో సహా ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు మీకు చెప్తే పరిశ్రమ వేల సంఖ్యలో ఉన్నారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నాడు నేను మొన్న పెద్దపల్లిపోయినా ఎక్కడికి ప్రెస్ మీట్ పెట్టినా మీరు చూసిండా సత్యనారాయణ గారు మా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్పుడు రామ్మూర్తి గారు మాజీ ఎంపీపీ ఇంకొక నాయకుడు వాళ్ళ ఇంటికాడ పోయి ప్రెస్ మీట్ పెట్టాను నేను మా వాళ్ళంతా పరిచయం అవుతారు ఏందన్నా మీరు అక్కడ అంటే ఆల్రెడీ గంత మానసికంగా సంసిద్ధంగా ఉన్నారనే విషయం మీరు మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఇలా అడుగుతున్నాను కూడా నన్ను హుజూరాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక మంది అన్న మేము నీ ప్రేమను కోల్పోయినాం ఏదో మంచి అనిపించలేదు అంటే నేనే సపోర్ట్ చేస్తాను మామూలు గిట్ట మళ్ళీ నాన్న దిగబడగలను ఇష్యూ నేను చెప్తే తెలంగాణ వ్యాప్తంగా 2 రకాల జర్నీస్ ఉంటాయి ఒక రకమైన జర్నీస్ ఏమో ఎమ్మెల్యేలు ఉండొచ్చు మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు అంటే రేపు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండొచ్చు ఒక కేటగిరీ ఏమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అవకాశం రాలేనటువంటి రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఉండొచ్చు దానికి మించి
ఊకు అందనంత మంది ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మండలాల వారిగా నాకు అనేక దిక్కులే ఇప్పటికే మీరు రండి మా మండలంలో ఇప్పుడే సైదాపురంలో వచ్చిండు ఈ పక్కలు మేము మొత్తం రెడీ అయినాం ఒక 3-4 వేల మందితో మీటింగ్ పెట్టుకుంటాం ఒకేసారి మండలం అంతా కూడా మేము మీకు వచ్చేస్తామని వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఇట్లా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఈ మండలం ఆ మండలం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఒకటే పార్టీ ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి ఒక ప్రత్యేక సందర్భంగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు మునుగోడు కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది మీ శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది రాజగోపాల్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు మునుగోడు ప్రజలు నీ మీద పెట్టిన విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేస్తున్నావు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి పోటీ చేస్తే దానివల్ల మునుగోడు కాన్స్టిట్యూన్సీకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా మిత్రులారా ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వడానికి మీతో మేము ఉన్నానని చెప్పడానికి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి పిసిసి నుంచి మీ అందరం కూడా రావడం జరిగింది మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి మీ ఉత్తమ నగా నల్గొండ ఎంపీగా మాజీ పిసిసి అధ్యక్షులుగా నేను ఈ వేదిక మీద అందరం కూడా నిలబడతామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను మిత్రులారా నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట రాజగోపాల్ రెడ్డి గారు పోయినంత మాత్రాన ఏమీ జరగదు ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో 12కు 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది భారతదేశంలోనే ఒకే జిల్లాల 2 ఎంపీలని 2 ఎంపీలను గెలిచిన ఘనత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పి పనిచేస్తున్నారు మేం ఎంబడి ఉంటాం ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీ పార్టీ మతోన్మ పార్టీ దేశాన్ని హిందూ ముస్లిం గా విభజించి దేశాన్ని సర్వనాశనం చేసిన పార్టీ బీజేపీ పార్టీ భారతదేశ స్థాయిలో ఈ స్థాయిలో ధరలు ఎన్నడూ పెరగలే ఈ స్థాయిలో శాంతి భద్రతలు విఘాతం ఏనాడు కలగలే అరే బాబు పగజరు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ దేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుందాం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది సోనియా గాంధీ గారి విషయం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మీ అందరెంబడి మేము ఉంటామని చెప్పడానికి ఈ సభ ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది మిత్రుల ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సెప్టెంబర్ లో జరిగినా డిసెంబర్ లో జరిగినా అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ అందరూ చేతులెత్తాలి సోనియా గాంధీ గారి నాయకత్వం.